అప్పుడు మీరు ఆలోచన చేయండి, మాట ఇస్తే మాట నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ అందరికి అందుబాటులో ఉన్నటువంటి చంద్రబాబు గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉందనేటువంటి విషయాన్ని మీరు గమనించి ఈ జగన్ సురక్షలో సాయంత్రం 5 గంటల వరకు ఉన్నటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని ఇంకా ఎవరైనా ఏదైనా లబ్ధి పొందాలి, నాకు రావట్లేదు అనేటువంటిది ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు రాతపూర్వకంగా రాసి అక్కడ కనుక బయట ఏర్పాటు చేసిన కౌంటర్లో కనుక ఇచ్చినట్టయితే దానికి కూడా పరిష్కార మార్గాన్ని చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంబంధిత అధికారులు కానీ దాని మీద దృష్టి పెట్టి ఎంపీపీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఇతర ఎంపీటీసీకి రాష్ట్రానికి చేసిన కార్యక్రమం, అలాగే ఇళ్ల స్థలాల విషయంలో ఎవరికైనా ఇళ్ల స్థలాలు కావాలంటే ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇంత గొప్ప పరిపాలన గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించి మళ్ళీ ఏదో ప్రతిపక్షాలు ఏదో చదువుకోవాలని చెప్తా ఉన్నాయి, మేము ఇచ్చేస్తామంటే మేము కూడా కంటిన్యూ చేస్తాం, ఎంతకంటే ఎక్కువ ఇచ్చేస్తామని మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. మరి అటువంటి ముఖ్యమంత్రి 14 సంవత్సరాల క్రితం కూడా నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన ఎప్పుడు చేయలేటువంటిది ఈ రోజు నేను నాకు అధికారం మళ్ళీ ఇస్తే